హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం. ఇవాళ మనం ఇమ్యూనిటీని పెంచి సీజనల్ వైరస్లు రాకుండా మనల్ని కాపాడే కషాయం ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇంట్లో అందరూ తాగొచ్చు. దీనిలో వేసే అన్ని ఐటమ్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి. సో ఈ కషాయం వల్ల ఒక్క ప్రాబ్లం అని కాదు, మన బాడీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. పిల్లలకి నార్మల్గా సీజన్ మారినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ అంటే దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వస్తాయి కదండి, ఈ కషాయం వాళ్ళకి అలవాటు చేస్తే అవేమీ రాకుండా పిల్లలు హెల్తీగా ఉంటారు. మనం ఏదైనా చేసేటప్పుడు దాన్ని ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండి ఫలితం బెటర్గా ఉంటుంది. కాబట్టి ఈ కషాయంలో వేసే ఒక్కో ఐటెం గురించి నేను డీటెయిల్గా చెప్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో డ్యూరేషన్ కొంచెం ఎక్కువైనా బోర్ ఫీల్ అవ్వకుండా దయచేసి చూడండి. నేను ఇది ఇంట్లో రెగ్యులర్గా వాడతాను, చాలా మంచి రిజల్ట్ ఉంది, అందుకే దీన్ని మీతో షేర్ చేస్తున్నాను. మరి కషాయం చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కషాయం చేయడానికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ 4-5 దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ వాము, 15 తులసి ఆకులు, కొంచెం అల్లం, కొంచెం పసుపు. కషాయం చేసే ముందు మిరియాల్ని తీసుకుని చిన్న రోలు ఉంటే దానిలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా పలుకులుగా ఉండేలా దంచుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కను కూడా తీసుకుని పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా రోటిలో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఇలా దంచి వేస్తేనే అల్లంలో ఉండే ఫ్లేవర్ మొత్తం కషాయంలోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా అల్లం ముక్కలు వేస్తే ఫ్లేవర్ మనకు అస్సలు తెలియదు. ఒకవేళ చిన్న రోలు లేకపోతే మిరియాలు అల్లంని మిక్సీలో విడివిడిగా వేసి జస్ట్ 1-2 సార్లు ఆన్ ఆఫ్ చేయండి. కషాయానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 లీటర్ వాటర్ పోయాలి. వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయినప్పుడు దీనిలో 4-5 దాల్చిన చెక్క ముక్కల్ని వేయాలి. దాల్చిన చెక్క మంచి పెయిన్ కిల్లర్, చాలా రకాల నొప్పుల్ని తగ్గిస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. జలుబు, దగ్గు ఇలాంటి వాటికి కూడా దాల్చిన చెక్క మంచి మెడిసిన్. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. రోజు పొద్దున్నే దాల్చిన చెక్క పొడిని 1 గ్లాస్ నీళ్లలో వేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. దాల్చిన చెక్క వేశాక దీనిలో 10 లవంగాలు వేయాలి. లవంగాలు వంటల్లో టేస్ట్ని ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పూల వల్ల మన పళ్ళు, చిగుళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి. అందుకే టూత్పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. జలుబు, దగ్గు లాంటివి ఏడిపిస్తూ ఉంటే నోట్లో లవంగం వేసుకుని చప్పరించాలి. ఇలా రోజుకు 2-3 లవంగాల్ని చప్పరిస్తే ముక్కు సమస్యలు తొలగిపోతాయి. లవంగాల్లో విటమిన్ సి, కే, ఫైబర్, మ్యాంగనీస్, పిండి పదార్థాలు ఉంటాయి. మనకి గాయాలైనప్పుడు రక్తం కారిపోకుండా గాయమైన దగ్గర రక్తం గడ్డకట్టాలంటే విటమిన్ కే అవసరం. అది లవంగాల్లో దొరకడం మన అదృష్టం. ఇలా లవంగాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇప్పుడు దీనిలో మనం 4 యాలకులు వేసుకుందాం. యాలకుల్లో రకరకాల విటమిన్స్తో పాటు జింక్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉందంట. యాలకులు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇవి బాడీలో మెటబాలిజంని పెంచుతాయి. అలాగే కడుపులో మంట, నొప్పి లాంటివి పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే యాసిడ్స్ని యాలకులు తగ్గిస్తాయి. ఆస్తమా, దగ్గు, కఫం, ఊపిరాడకపోవడం, చెస్ట్ దగ్గర ఏదో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు యాలకుల్ని రెగ్యులర్గా వాడితే చాలా రిలీఫ్ ఉంటుంది. ఇవి లంగ్స్ హెల్త్ కోసం కూడా ఉపయోగపడతాయి. మనం స్వీట్స్లో మాత్రమే వేసే యాలకుల్లో ఎన్ని ఉపయోగాలున్నాయో చూసారా? నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ మిరియాల్ని పౌడర్ చేశాం కదండి, అది వేద్దాం. మిరియాల్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, అజీర్తి ఇలా అనేక వ్యాధులకు మిరియాల్ని వాడతారు. శరీరంలో పేర్కొన్న కఫాన్ని కరిగించడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. డైజెషన్ చురుగ్గా సాగేందుకు, లాలాజలం ఊరేందుకు, బాడీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి, కొవ్వు పేర్కోకుండా ఉండడానికి, ఇలా చెప్పాలంటే ఎన్నో ఉపయోగాలు. మిరియాల వాడకం వల్ల శరీరంలో చెమట వచ్చి మలినాలన్నీ చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. మిరియాల్ని రెగ్యులర్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గుతాయి, జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి, గొంతులో కఫం తుమ్ములు తగ్గుతాయి. మిరియాలు వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వాము వేసుకుందాం. ఈ వాముని చేత్తో కొంచెం నలిపి మరుగుతున్న నీళ్ళలో వేయండి. అప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనకి చిన్నప్పుడు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే కొంచెం వాముని వేడి నీళ్ళతో కలిపి మన అమ్మమ్మలు ఇచ్చేవారు, గుర్తుందా అండి? అంటే వాము డైజెషన్కి అంత బాగా పనిచేస్తుందని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఇది జలుబు, మైగ్రేన్, హెడ్ఏక్స్ లాంటి వాటికి మంచి ఔషధం. యూరిన్ ప్రాబ్లమ్స్కి వాము మంచి మెడిసిన్.
వామును తరచూ తీసుకుంటూ ఉంటే కిడ్నీస్లో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. వామును కొంచెం వేయించి వేడినీళ్లలో మరిగించి తాగితే అసిడిటీ తగ్గిపోతుంది. వాము వేశాక మనం దంచిపెట్టిన అల్లం వేసుకుందాం. వంటగదిలో అల్లం లేకుంటే అది వంటగదే కాదు కదండి. అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు. ఖరీదైన మెడిసిన్ కూడా నయం చేయలేని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. స్వతహాగా అల్లం ఘాటెక్కు ఉండి మంట పుట్టిస్తుంది. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడకుండా ఉంటాయి. కడుపులో గ్యాస్ వస్తే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇండైజెషన్తో బాధపడే వాళ్ళు అల్లం రసాన్ని తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది. ఇకపోతే సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం లాంటి వాటికి అల్లం అమోఘంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో శ్వాసకు సంబంధించిన నాళాల్లో ఉన్న టాక్సిన్స్ని తొలగిస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిలో మనం ఒక 10-15 తులసి ఆకుల్ని కడిగి వేద్దాం. ఆకుల్ని కొంచెం ఇలా నలిపివేయాలి. తులసి ఆకులు బాడీలో హీట్ని తగ్గిస్తాయి. జలుబు దగ్గు వచ్చినప్పుడు వేడినీళ్ళలో తులసి ఆకుల్ని మరిగించి తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. అందుకే దగ్గు సిరప్స్ అన్నిట్లో మెయిన్ ఐటెం తులసి. ఫ్రెష్ తులసి ఆకుల్ని నవలడం అలవాటు చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. తులసి ఆకుల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసే లక్షణాలు ఉన్నాయి. రోజు 10-12 తులసి ఆకులు తింటే స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే తులసిలో ఉండే ఏ విటమిన్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి తులసి రసం అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యాక కంటి సమస్యలు రావు. తులసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా కిడ్నీస్లో రాళ్ళని తొలగిస్తుంది. ఈ ఆకులు డైజెషన్కి చాలా మంచిది. తులసి మంచి పెయిన్ కిల్లర్ కూడా. మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మెడిసిన్ అవసరం లేకుండా చాలామంది పెద్దవాళ్ళు తులసి రసం వాడతారు. తులసి ఆకులతో చేసిన టీని రెగ్యులర్గా తాగితే మైగ్రేన్ తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపును వీలైతే మీరు పసుపు కొమ్ములు షాప్లో కొని మిల్లులో పట్టించుకోండి. కొన్న పసుపులో మంచి కలర్ కోసం ఏం కలుపుతారో తెలియదు కదండి. మనం పట్టించుకున్న పసుపు అయితే ఫ్రెష్గా ఉంటుంది, పవర్ఫుల్గా పనిచేస్తుంది. పసుపు మన లివర్ని డిటాక్స్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఫైట్ చేసే లక్షణాలు పసుపులో ఉన్నాయి. బరువు తగ్గడానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి పసుపు యూజ్ అవుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. దీనివల్ల గాయాలు మరియు రకరకాల నొప్పుల నుండి రిలీఫ్ వస్తుంది. పసుపుని న్యాచురల్ పెయిన్ కిల్లర్ కూడా అంటారు. పసుపుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండెకి రక్షణ కల్పిస్తుంది. కషాయంలో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసామండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 7-8 నిమిషాలు మరిగించాలి. 7-8 నిమిషాల్లో వీటిలో ఉన్న సారం మొత్తం నీటిలోకి వచ్చేస్తుంది. మనం లీటర్ వాటర్ పోసాం కదండి, ఇవన్నీ బాగా మరిగేసరికి 3/4 లీటర్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కషాయాన్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక దీన్ని తాగాలి. కషాయం వడకట్టాక దీనిలో టేస్ట్ కోసం కొంచెం బెల్లం పౌడర్ని వేసుకుని కలపాలి. ఒకవేళ మీకు పులుపు ఇష్టమైతే నిమ్మరసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి దీంట్లో నిమ్మరసం పిండిస్తే పుల్ల పుల్లగా ఉండి ఈజీగా తాగేస్తారు. ఈ కషాయాన్ని తప్పకుండా ఒక 15 రోజులు తాగి చూడండి. మీ బాడీలో డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. ఈ కషాయం తాగేటప్పుడు గొంతులో కొంచెం ఘాటుగా అనిపించినా కడుపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పిల్లలకి మరీ ఘాటుగా అనిపిస్తే అల్లం క్వాంటిటీ, మిరియాల క్వాంటిటీని కొంచెం తగ్గించుకోండి. పిల్లలకి రోజు ఒక చిన్న కప్తో స్టార్ట్ చేసి స్లోగా క్వాంటిటీ పెంచండి. ఈ కషాయం తాగడం రోజు అలవాటు చేసుకుంటే సీజన్ మారినప్పుడల్లా మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. ఫ్రెండ్స్, మరి ఈ కషాయాన్ని రోజు తాగండి, మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. ఇమ్యూనిటీని పెంచుకుంటే ఎలాంటి వైరస్లు మనల్ని ఏమి చేయలేవు అని డాక్టర్స్ చెప్తున్నారు కదండి. సో ఇలాంటి రెసిపీస్తో మనం మనల్ని, మన ఫ్యామిలీని కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.